ఎండో మంచ్కి సంబంధించి నియోజకవర్గంలో యాభై ఒక్క దేవాలయాల పునరుద్ధరణ మరియు పద్దెనిమిది కొత్త దేవాలయాల నిర్మాణం వీటికి సంబంధించి పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి కూడా బాగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కి సంబంధించి పులివెందుల నందు ప్రభుత్వ కార్యాలయం కార్యాలయ సముదాయం అంటే మినీ సచివాలయం వీటికి సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి కూడా చక్కగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేంపల్లిలో నూతన ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణంకు సంబంధించి ఇరవై ఐదో తారీఖున నేరుడు సంవత్సరం ఏదైతే శంకుస్థాపన చేశామో ఆ పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి పురోగతి బాగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పులివెందల టౌన్లో మోడల్ పోలీస్ స్టేషన్ కోసం అని చెప్పి నేను రెండు సంవత్సరం ఇరవై ఇరవై ఐదో తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే శంకుస్థాపన చేశామో దీనికి సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి చక్కగా పనుల పురోగతి కూడా బాగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఇవి కాక ఈరోజు నేను ఇంతకు ముందే చెప్పా పులివెందుల నియోజకవర్గానికి నేను ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేనని చెప్పి ఇంతకు ముందే చెప్పా ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు నన్ను సొంత వాళ్ళ కొడుకుల సొంత బిడ్డలా ఆప్యాయత చూపించడంలో ఏ రోజు తక్కువ చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రజలకి నేను ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి మరొక్కసారి చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నా ఆ మాట చెబుతూ ఈరోజు ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్న ప్రాజెక్టు గండికోట నుండి నలభై రోజుల్లో చిత్రావతికి మరియు పైడుపాలెం జలాశయాలకు నింపేందుకు మూడు వేల కోట్ల రూపాయలతో నూతనంగా లిఫ్ట్ స్కీముల ఏర్పాటుకు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఈ స్కీముల ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు రోజుకు నాలుగు వేల క్యూసెక్కులు ప్రస్తుతం ఇస్తా ఉన్నది రెండు వేల క్యూసెక్కులు ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నది మరో రెండు వేల క్యూసెక్కులు కోసం మరియు పైడుపాలెం జలాశయానికి రెండు వేల క్యూసెక్కులు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతూ ఉన్నది వెయ్యి క్యూసెక్కులు నీటి వెయ్యి వెయ్యి క్యూసెక్ వెయ్యి వెయ్యి క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలు జరుగుతూ ఉంది దీన్ని రెండు వేల క్యూసెక్లకు పెంచుతూ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం వీటికి సంబంధించిన జుడిషియల్ ప్రివ్యూ కూడా ఇప్పటికే అయిపోయింది ఎల్లుండి ఇరవై ఆరో తారీఖున టెండర్స్ను అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది మార్చి కల్లా పనులు కూడా ప్రారంభం అవుతాయని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా పులివెందుల బ్రాంచ్ కెనాల్ సిబిఆర్ కుడికాలువ మరియు జీకేఎల్ఐ గండికోట లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమిని పులివెందల్లో పన్నెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలతో మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొని రావడం కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయింది ఎల్లుండి ఇరవై ఆరో తారీఖున వీటికి సంబంధించిన టెండర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది మార్చ్ కల్లా ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు ప్రాజెక్టులే దాదాపుగా నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు ఇరిగేషన్ మీద ఎందుకు ఇంత ధ్యాస పెడతా ఉన్నాము అని అంటే మీ అందరికీ కూడా తెలిసిందే కరువు ప్రాంతం నీళ్ల విలువ తెలిసిన మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు శ్రీశైలంలో దేవుడు ఆశ్చర్స్సుడు వల్ల ఈ రెండు సంవత్సరాలు శ్రీశైలం నీళ్ళు శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కానీ ఇదే పరిస్థితి శ్రీశైలంలో నీళ్లు ఎలా ఉన్నాయి అని చెప్పి గత రికార్డులు తిరిగేసి చూస్తే శ్రీశైలంలో నీళ్లు తగ్గుతూ 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 పోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి నీళ్లు ఎన్ని రోజులు ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఎన్ని రోజులు ఉంటాయి అని చెప్పి లెక్కలేసి చూస్తే అంటే మనకున్నది పోతిరెడ్డిపాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు వస్తేనే కింద రాయలసీమ ప్రాంతము కింద నెల్లూరు ఆ తర్వాత చెన్నైకి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఆ పో శ్రీశైలం నుంచి నీళ్లు కిందికి దిగువ రావాలి అని అంటే పాడులో ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ అంటే నలభై నాలుగు వేల క్యూసెక్ క్యూసెక్లు డ్రా చేసే కెపాసిటీ పాడులో మనకు ఎప్పుడు ఉంటుంది అని అంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఉంటేనే శ్రీశైలం పూర్తి రిజర్వాయర్ లెవెల్ ఎంత అంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ అయితే ఎనిమిది వందల ఎనభై అడుగులు ఉంటే తప్ప మనకు పాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ తీసుకునే పరిస్థితి కూడా ఉండదు అదే ఎనిమిది వందల యాభై నాలుగు పడిపోతే ఆ నలభై నాలుగు వేలు డ్రా చేసే కెపాసిటీ కాస్త ఏడు వేల క్యూసెక్స్కే ఏడు వేల క్యూసెక్స్కే పడిపోయే పరిస్థితిలో మనం ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు నీళ్లు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఎనభై అడుగులు ఆ స్థాయిలో ఉన్నాయి అని చెప్పి లెక్కలు కట్టి చూస్తే గత పదహైదు సంవత్సరాలుగా లెక్కలు కట్టి చూస్తే కేవలం ఇరవై ఇరవై ఐదు రోజులు కూడా ఆ పరిస్థితి లేదు అని చెప్పి అర్థమవుతోంది ఉంది అందుకనే ఉన్న కెపాసిటీస్ అన్నీ కూడా మన డ్యాముల కెపాసిటీస్లో ఏదైతే ఉన్నాయో అక్కడికి డ్యామ్స్ లేకి నీళ్లు త్వరితగతిన చేరే పరిస్థితి క్రియేట్ అయితేనే మనం బ్రతకగలుగుతాము అనే ఆలోచనతోనే కెనాల్ కెపాసిటీస్ను రిజర్వాయర్స్ తీసుకొని పోయే స్పీడ్ను పెంచే దానికోసం చర్యలు తీసుకుంటూ అక్షరాల నలభై రోజులు శ్రీశైలం నీళ్లు పూర్తి స్థాయిలో ఉంటే చాలు మన డ్యాములన్నీ కూడా పూర్తిగా నిండిపోయే పరిస్థితిలోకి పూర్తిగా మార్చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆ దిశగా ఇవాళ అడుగులు వేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నా